గంగూలి కొత్త అవతారం ఎత్తాడు. గోల్డ్ స్మగ్లర్ గా మారిపోయాడు. కెమెరా ముందు బాలీవుడ్ హీరో రేంజ్ లో ఫోసులు ఇచ్చాడు. అందరి చూపును తన వైపు తిప్పుకున్నాడు. దాదా ఏంటి, గోల్డ్ స్మగ్లర్ ఏంటి అనే డౌట్ వచ్చిందా? అవును, నిజమే, గంగూలి గోల్డ్ స్మగ్లర్ గా మారిపోయాడు. కాకపోతే ఓ యాడ్ కోసమే ఇలా రచ్చ చేశాడు. మోనా బంగారం ఎక్కడా అంటూ డైలాగ్ వదిలిన గంగూలి బంగారు నాణ్యం గెలవాలంటే ఈ బిస్కెట్ కొనాలంటూ యాడ్ ను ఫినిష్ చేశాడు. గ్యాంగ్స్టర్ పాత్రలో దాదా అదరగొట్టేశాడని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. కెమెరా ముందు ఈజీగా డైలాగ్ చెప్పేశాడంటున్నారు. యాక్టింగ్ లోనూ దాదా ప్రత్యేకమే అంటున్నారు. యాడ్ వీడియోను స్వయంగా గంగూలిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఈ యాడ్ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది. దాదా యాక్టింగ్ కు అభిమానులు ఫిదా అయ్యేలా చేస్తోంది. ఆడినంత కాలం గంగూలి సంథింగ్ స్పెషల్ అనిపించుకున్నాడు. ఆటలో అగ్రెషన్ చూపించాడు. కెప్టెన్ గా మారాక టీమిండియాకు దూకుడు నేర్పించాడు. ఇంటా బయట విజయాలు అందించాడు. పవర్ఫుల్ కెప్టెన్ గా పేరు తెచ్చుకున్నాడు. కెప్టెన్సీ పరంగా గంగూలీకి ముందు ఆ తర్వాత అనుకునేలా హైలైట్ అయ్యాడు. ఆటకు బై చెప్పాక కూడా వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. క్రికెట్ రాజకీయాల్లోనూ తనదైన సంతకం చేశాడు. క్యాబ్ అధ్యక్షుడిగా, బీసీసీఐ ప్రెసిడెంట్ గా ప్రత్యేకతను చాటుకున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. సోషల్ మీడియాలో అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడు. ఫోటోలు వీడియోలు పంచుకుంటున్నాడు. అందుకే ఆటకు దూరమయ్యాక కూడా దాదాపు క్రేజ్ తగ్గటం లేదు. 1992లో గంగూలి అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2008లో ఆటకు బై చెప్పాడు. వన్డేల్లో 11,363 పరుగులు సాధించాడు. టెస్టుల్లో 7,212 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్లో 38 సెంచరీలు కొట్టాడు. ఒక డబుల్ సెంచరీ సాధించాడు.